అండ్ టుడే మన స్పెషల్ ఏంటంటే కుక్కర్లోని మటన్ కర్రీ అనమాట అవునండి ఇది చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట మనకి ఎక్కడ హోటల్లోని కూడా అట్లాగే ఎటువంటి రెస్టారెంట్లోని కూడా దొరకదు అనమాట మనకి ఇది మనం ఇంటి దగ్గర అసలు నంబర్ వన్ టేస్ట్ అంటే నెంబర్ వన్ టేస్ట్తో మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు అండి అది కాకుండా ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట కానీ టేస్ట్ అంటారా అసలు ఇంక అల్టిమేట్ అనమాట ఈ టేస్ట్కి ఇంకా అసలు ఎట్టి పరిస్థితులు ఇంకా మీకు తిరిగే ఉండదండి అసలు ఇంక ఎప్పుడు చూసినా సరే ఇంకా వేరే స్టైల్ ఇంక అసలు ట్రై చేయరు అన్నమాట మీరు ఇంక ఇదే మటన్ కర్రీ కావాలనేసి అంటారు ఆ మటన్ కర్రీ అలాగో ఇప్పుడు చూసేద్దామా లెస్ గు స్టార్ట్ దీనికోసం చెప్పేసి నేను ముందుగా ఒక కుక్కర్ లాంటివి తీసుకునండి ఆ కుక్కర్లోని దగ్గర దగ్గర నేను ఒక ముప్పై గ్రాములు ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను దీంట్లోనే ఒక ఐదు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఐదు యాలకులు కూడా వేసానండి అది కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయితే దాని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట అలాగే ఆనియన్స్ ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఈ దగ్గర దగ్గర హాఫ్ కిలో ఉల్లిపాయలు అండి ఈ అరకిలో ఉల్లిపాయలు కూడా పొడిగ్గా కట్ చేసుకున్నాను దీనికి తోడు ఐదు పచ్చిమిరపకాయలు అన్నమాట అంటే నేను ముప్పావు కిలో మటన్ అనేది తీసుకున్నాను ముప్పావు కిలో మటన్కి కూడా అరకిలో ఉల్లిపాయలు అనేది వేసుకున్నాను అన్నమాట ఇంకేమీ వెయ్యిను ఉల్లి ఉల్లిపాయలతోనే ఫ్రై ఇది మొత్తం మటన్ కర్రీ తయారవుతుందండి అలాగే నేను ఇది కిలో మటన్ ఏదైతే ఉందో ఇది ఆనియన్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసి దీన్ని కొద్దిసేపు మనం ఫ్రై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడైతే కొద్దిసేపు మనకు ఫ్రై అయిందో దీంట్లోని ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మాదిరి కారం కూడా వేసి దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి బాగా అప్పు కారం ముక్కలకి ఇదే ఆయిల్లోనే ఫ్రై అవుతూ ఉండాలి ఎప్పుడైతే కొద్దిసేపు ఫ్రై అయిందో దీని తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలపాలండి బాగా అంటే దగ్గర దగ్గర ఇదే విధంగా ఒక రెండు నిమిషాలు మనం చే గంటతోనే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలిగిన తర్వాత తర్వాత దీంట్లోని దగ్గర దగ్గర కరెక్ట్గా ఒక వంద గ్రాములో పెరిగనేది వేసుకునండి ఈ పెరుగు అనేది వేసుకొని కూడా దీన్ని కూడా కొద్దిసేపు మనం కలుపుకున్న తర్వాత దీంట్లోనే నేను ఏం చేస్తానంటే కొత్తిమీర పుదీనా అనమాట కంపల్సరీగా కొత్తిమీరే కదండి దీనికి కంపల్సరీగా పుదీనా కూడా వేసుకోవాలి అప్పుడే మనకి మటన్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి దగ్గర దగ్గర ఒక ఆరు విజులు వేయించాలండి దీన్ని అంటే మంట చిన్నగా పెట్టి ఆరు విజులు వేయించిన తర్వాత గ్యాస్ అనేది కూడా మనం మనం తీయకుండా దాని అంతా అదే పోయిన తర్వాత తీస్తే ఈ విధంగా తయారవుతుంది అన్నమాట చూసారు కదండి అసలు చూడడానికి ఇప్పుడే తినవచ్చు అనమాట కానీ ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనేది ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు కానీ ముక్కగానే అనుకోండి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక రెండు విజులు వేయించుకోండి పర్లేదు ఏం పర్లేదు మళ్ళీ వేయించుకున్నా సరే ఏమీ కాదు ఓకే నాకైతే ముక్క అయితే మాత్రం బాగా ఉడికిందనమాట ఎప్పుడైతే ఈ ముక్క అనేది ఉడికిందో అప్పుడు నేను కింద మళ్ళీ స్టవ్ అనేది వెలిగించుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది కూడా కరెక్ట్గా సరిపడగా సాల్ట్ అనేది కూడా నేను వేసుకున్నాను దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి గరం మసాలా అన్నమాట ఈ గరం మసాలా ఏంటంటే చక్క లవంగా యాలకులు మూడు సమానంగా పెట్టుకున్న పౌడర్ అనమాట ఇది అలాగే కొద్దిగంత కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్ అనమాట ఎప్పుడైతే కొత్తిమీర వేసినామో దీన్ని గరం మసాలాలో ఉండే పచ్చి వాసన కూడా పోవాలి కాబట్టి అదే విధంగా మనము గ్యాస్ వెలిగించిన తర్వాత ఒక్క నిమిషం దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చిన తర్వాత ఇంకొకసారి మీరు ఒక్కసారి టేస్ట్ అనేది చెక్ చేసేసుకోండి ఉప్పు కానీ కారం కానీ అంతా మీకు పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా అసలు ఈ కుక్కర్లోని మటన్ కర్రీ అనేది అసలు ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఎన్నిసార్లు చేసుకున్నా సరే ఇంకా నాకు ఇదే విధంగా కావాలి అనేసి అంటారు అన్నమాట చూశారు కదండి గ్రేవీకి గ్రేవీ థిక్నెస్ కలర్ కానీ అబ్బా చూస్తేనే ఇంకా మామూలుగా ఉండవమాట అంత దెబ్బిడు దెబ్బిడని ఓకే మీకైతే ఈ వీడియో నచ్చింది అనేసి అనుకున్నాండి దయచేసి మీకు గాలి నచ్చితే అయితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి నేనైతే మరీ మీరే కోరుకుంటున్నాండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్